మేడిపాలెం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేసిన ఎంఎన్ఓ సుధాకర్ను వైద్య సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఆరోగ్య కేంద్రంలో సుధాకర్ అందించిన వైద్య సేవలను అధికారులు కొనియాడారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఖాదర్ పాషా మీడియాతో మాట్లాడారు. పదవీ విరమణ చేసిన ఎంఎన్ఓ సుధాకర్ శేష జీవితం సంతోషంగా గడపాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అభినందన సభకు సహకరించిన వైద్య సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. రిటైర్మెంట్ సందర్భంగా సిహెచ్సి తరపు నుంచి సుధాకర్ అయ్య గారికి చేసి తర్వాత రిటైర్ అయిపోవడం, మన ఉద్యోగాన్ని వదిలేసి ఇంట్లో ఖాళీగా ఉండడం అనేది ఏ ఎంప్లాయీకైనా బాధ కలిగించే విషయం అంశమే అది. అలాగే ఇంకా ఇంట్లోనే పనిచేసి వచ్చారు. రూపీస్ కూడా ఇబ్బంది ఉండవు. అదేవిధంగా మా హాస్పిటల్ వాచ్మెన్, నైట్ వాచ్మెన్ వాటర్ బాయ్ చాలా కాలంగా ఖాళీగా ఉంది ఆ పోస్ట్, అది కూడా మన జనరల్ ట్రాన్స్ఫర్స్లో ఫిల్అప్ అయింది. మన నైట్ డ్యూటీస్లో కూడా వాచ్మెన్ హాస్పిటల్కి ఆయురారోగ్యాలు బాగుండాలని, వాళ్ళ కుటుంబాన్ని అతను హ్యాపీగా వాళ్ళ కుటుంబ సభ్యులతో తన జీవితాన్ని గడపాలని చెప్పేసి కోరుకుంటూ విరమిస్తున్నాను. ఇక్కడ నుంచి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. సృజన సిస్టరు ఇంద్రావతి సుధాకర్ ఎంఎన్ఓ గారు రిటైర్మెంట్ ఫంక్షన్ ఇచ్చేసినటువంటి అందరికీ మా సిహెచ్సి తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా దాదాపు 30 సంవత్సరాలు సర్వీస్ చేసి ఎంతోమంది ప్రజలకు సేవ చేసి ఈరోజు రిటైర్డ్ అయిన సందర్భంగా అతను కుటుంబం అతని ఆయుర్వేదం అంతా బాగుండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అతని సేవలు చాలా వరకు మా హాస్పిటల్కి ఉపయోగపడింది. బుచ్చేటి పని గురించి దాదాపు 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల నుంచి అతను సేవ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా అతని సేవలు తప్పుదారు కానీ ఏమీ మేము గుర్తించలేదు. ఈరోజు ఇంత